Section 22 to Section 30 of CGST Act. So, Section 22. Persons liable for registration. Section 23. Persons not liable for registration. Section 24. Compulsory registration in certain cases. Section 25. Procedure for registration. Section 26. Deemed registration. Section 27. Special provisions relating to casual persons and non-residents. Section 28, amendments for registration. Section 29, cancellation of registration. Section 30, revocation of cancellation of registration. So, general process law, first chapter registration, section 22 nunchi, section 30 of CGST Act. Section 22, persons liable for registration gurinchi cheptundi. అంటే ఆ సెక్షన్లో మెన్షన్ చేసిన పర్సన్స్ అందరూ కూడా సిజిఎస్టీ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ అనే వాళ్ళు తీసుకోవాలి. సెక్షన్ 23 పర్సన్స్ నాట్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్, అంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సెక్షన్ 24 కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఇన్ సర్టెన్ కేసెస్, అంటే 22 కింద మీరు రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా కూడా 24లో మెన్షన్ చేశారు కాబట్టి మీరు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. సెక్షన్ 25 ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్. సో 22లో కానీ 24 కింద కానీ మీరు రిజిస్ట్రేషన్ తీసుకోవాలని తెలిస్తే ఎలా తీసుకోవాలని చెప్పి సెక్షన్ 25 మనకు చెప్తుంది. 26 డీమ్డ్ రిజిస్ట్రేషన్. సో గవర్నమెంట్ కానీ రిజిస్ట్రేషన్ మీకు గ్రాంట్ చేయకపోతే, కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తే, ప్రిస్క్రైబ్ టైం పీరియడ్లో అప్రూవల్ రాకపోయినా మనకు రిజిస్ట్రేషన్ అనేది డీమ్డ్గా వచ్చేస్తుంది. సెక్షన్ 27 స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు క్యాజువల్ పర్సన్స్ అండ్ నాన్ రెసిడెంట్స్. సో నార్మల్ పర్సన్స్కి అయితే సెక్షన్ 25, ఈ క్యాజువల్ పర్సన్స్కి కానీ నాన్ రెసిడెంట్స్కి కానీ సెక్షన్ 27లో ఎక్స్ట్రా ప్రొవిజన్స్ అనేవి ఉంటాయి. సెక్షన్ 28 అమెండ్మెంట్స్ ఫర్ రిజిస్ట్రేషన్, అంటే మనం తీసుకున్న రిజిస్ట్రేషన్లో ఏమన్నా చేంజెస్ చేయాలంటే ఎలా చేయాలి, ఏ పర్టికులర్స్ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి సెక్షన్ 28 మనకు చెప్తుంది. సెక్షన్ 29 క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఆల్రెడీ తీసుకున్న రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలంటే ఎలా చేయాలని చెప్పి సెక్షన్ 29 మనకు చెప్తుంది. సెక్షన్ 30 రివోకేషన్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, అంటే రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయడాన్ని రివోక్ చేయడం, అంటే క్యాన్సిలేషన్ని క్యాన్సిల్ చేయడం అంటే మళ్ళీ ఫోర్స్లోకి జిఎస్టీలోకి తేవడం, అది సెక్షన్ 30 మనకు చెప్తుందన్నమాట. సో ఈ సెక్షన్స్ రిజిస్ట్రేషన్స్ గురించి డీల్ చేస్తుంది. ఇవన్నీ కూడా సిజిఎస్టీ యాక్ట్లో ఉన్న సెక్షన్స్. సో ఫస్ట్ ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ఎలా ఉండేదో చూద్దాం. సో ప్రియర్ టు 1st July 2017, సో 1st జూలై నుంచి జిఎస్టీని ఇంప్లిమెంట్ చేశారు. అంతకుముందు వేరియస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ఇండియాలో ఉన్నాయి. సో ఏవి ఉన్నాయి, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ. సో ఈ కస్టమ్స్ డ్యూటీ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంటుంది. సో ఈ ఎక్సైజ్ డ్యూటీని, సర్వీస్ ట్యాక్స్ని, వాటిని జిఎస్టీ రీప్లేస్ చేసింది. సో ఎక్సైజ్ డ్యూటీ ఎవరు లెవీ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్. సర్వీస్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్, వాట్ స్టేట్ గవర్నమెంట్స్. ఎక్సైజ్ డ్యూటీని కానీ సర్వీస్ ట్యాక్స్ని కానీ ఏ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, ఎక్సైజ్ డిపార్ట్మెంటే చూసుకుంటుంది. సర్వీస్ ట్యాక్స్ అనేది, సర్వీస్ ట్యాక్స్ని కూడా ఎవరు చూసుకుంటారు, ఎక్సైజ్ డిపార్ట్మెంటే. కస్టమ్స్ డ్యూటీకి కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎక్సైజ్ డ్యూటీకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సర్వీస్ ట్యాక్స్ను కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే చూసుకుంటూ ఉన్నారు, దానికి సపరేట్ డిపార్ట్మెంట్ అనేది లేదు. వాటికి ఎవరెవరైతే స్టేట్లో, ఏ స్టేట్లో అయితే వాట్ ఉంటుందో ఆ రెస్పెక్టివ్ స్టేట్సే దాన్ని రూల్ చేస్తున్నారు అన్నారు. సో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కింద రిజిస్ట్రేషన్ తీసుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు కాబట్టి మనం బిజినెస్ 2 టైప్స్ చేయొచ్చు. బిల్లింగ్ అంతా కూడా హెడ్ ఆఫీస్ ద్వారానే చేయొచ్చు, లేకపోతే సింగిల్ బ్రాంచ్ ఉంటుంది. సో వీడికి ఏ ప్రాబ్లం లేదు, వాడు డైరెక్ట్గా బ్రాంచ్కి రిజిస్ట్రేషన్ అనేది తీసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే వేరియస్ బ్రాంచెస్ ఉంటాయో అప్పుడు వేరియస్ బ్రాంచెస్ ఇండివిజువల్గా అకౌంటింగ్ని ఫాలో చేయొచ్చు, లేకపోతే అన్ని బ్రాంచెస్కి కలిపి హెడ్ ఆఫీస్లో అకౌంట్స్ని మెయింటైన్ చేయొచ్చు. సో ఇప్పుడు నాకు చిత్తూరులో ఒక బ్రాంచ్ ఉంది, తిరుపతిలో ఒక బ్రాంచ్ ఉంది, నేను సర్వీస్ ప్రొవైడర్, నా హెడ్ ఆఫీస్ చిత్తూరు.
నేనేం చేస్తాను, తిరుపతికి సపరేట్ బుక్స్ అనేవి మెయింటైన్ చేయను. బిల్లింగ్ అంతా కూడా ఎక్కడి నుంచి చేస్తాను, చిత్తూరు బ్రాంచ్ నుంచే చేస్తాను. తిరుపతిలో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను కానీ బిల్లింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, హెడ్ ఆఫీస్ నుంచి వస్తుంది. దాన్ని ఏమంటారు, సెంట్రలైజ్డ్ అకౌంటింగ్. నాకు వేరియస్ బ్రాంచెస్ ఉన్నప్పుడు నేను ఒకే ప్లేస్ నుంచి అకౌంటింగ్ అంతా కూడా చేస్తూ ఉంటుంది, అది సెంట్రలైజ్డ్ అకౌంటింగ్. సపోజ్ నాకు ఇక్కడ ఏముంది, చిత్తూరులో ఒక్కటే బ్రాంచ్ ఉంది, ఒకే ఒక ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉంది, నేను నార్మల్ రిజిస్ట్రేషన్ తీసుకుంటాను, ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఎప్పుడైతే నాకు వేరియస్ బ్రాంచెస్ ఉంటాయో నేను సెంట్రలైజ్డ్ అకౌంటింగ్ ఫాలో అవచ్చు, లేకపోతే ఇండివిజువల్ బ్రాంచ్ వైస్గా అకౌంటింగ్ అనేది ఫాలో అవచ్చు. బ్రాంచ్ వైస్ నేను ఇన్వాయిసెస్ రేస్ చేయొచ్చు, చిత్తూరులో జరిగిన సర్వీసెస్కి చిత్తూరులో ఇన్వాయిస్ రేస్ చేయొచ్చు, తిరుపతిలో ఉన్నదానికి తిరుపతి బ్రాంచ్ పేరుతో ఇన్వాయిసెస్ అనేది రేస్ చేయొచ్చు. నేను ఎప్పుడైతే ఇండివిజువల్ బ్రాంచ్ అకౌంటింగ్ ఫాలో అవుతానో ఇండివిజువల్ బ్రాంచ్కి ఒక్కొక్క రిజిస్ట్రేషన్ నేను తీసుకోవాలి. ఎప్పుడైతే సెంట్రలైజ్డ్ అకౌంటింగ్ ఫాలో అవుతానో అన్నిటికీ కలిపి ఏం చేస్తాను, ఒకే రిజిస్ట్రేషన్ అనేది తీసుకుంటాను. సో ఇంతకుముందు ఉన్న ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేసే ఎక్సైజ్ డ్యూటీలో కానీ సర్వీస్ ట్యాక్స్లో కానీ సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ అనేది ఉండింది, నార్మల్ రిజిస్ట్రేషన్ కూడా ఉండింది. కానీ జిఎస్టీలో నో సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్. వ్యాట్లో స్టేట్ గవర్నమెంట్స్, ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ క్యారీఅవుట్ చేస్తే ఏపీ వ్యాట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, తమిళనాడులో చేస్తే తమిళనాడు వ్యాట్ యాక్ట్ కింద తీసుకోవాలి, అక్కడ సెంట్రలైజ్ అనే కాన్సెప్టే లేదు. ఇండివిజువల్ స్టేట్సే ఇండివిజువల్ రిజిస్ట్రేషన్సే ఇస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ జిఎస్టీ అనేది ఎవరు లెవీ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇంతకుముందు పవర్స్ని డివైడ్ చేసుకుంటా ఉన్నారు, ఇప్పుడు ఇద్దరు కలిపి జిఎస్టీని లెవీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ అనే కాన్సెప్టే లేదు. మీరు ఏ స్టేట్లో అయితే బిజినెస్ క్యారీఅవుట్ చేస్తున్నారో ఆ స్టేట్లో రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు ఏపీలో నేను బిజినెస్ క్యారీఅవుట్ చేస్తూ ఉంటే, గూడ్స్ని కానీ సప్లై చేస్తూ ఉంటే ఏపీలో రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి, తమిళనాడులో కానీ గూడ్స్ని సప్లై చేస్తే తమిళనాడులో రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. జిఎస్టీలో సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ లేదు. ఏ స్టేట్లో అయితే ఆపరేషన్స్ క్యారీఅవుట్ చేస్తున్నామో, ఏ స్టేట్లో అయితే గూడ్స్ని కానీ సర్వీసెస్ని కానీ సప్లై చేస్తున్నామో ఆ స్టేట్లో రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి జిఎస్టీలో. ఇంకా స్టేట్ గవర్నమెంట్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ లేదు, ఆంధ్రాలో ఇప్పుడు నేను కానీ గూడ్స్ని సప్లై చేస్తుంటే ఒక రిజిస్ట్రేషన్ తీసుకుంటే సరిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ సపరేట్గా స్టేట్ గవర్నమెంట్ సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఒక రిజిస్ట్రేషన్ తీసుకుంటాను, అదే రెండింటికి కూడా సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ టైప్స్ ఆఫ్ జిఎస్టీ ఎంత ఉన్నాయి, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, యూటీజిఎస్టీ, ఐజిఎస్టీ, దీంతోపాటు సెస్లు ఏమైనా లెవీ చేస్తే ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఒక్క రిజిస్ట్రేషన్ తీసుకుంటేనే సరిపోతుంది, ఒక్కొక్క ట్యాక్స్కి సపరేట్గా రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క రిజిస్ట్రేషన్ తీసుకుంటే దానితోనే మనము ఈ ట్యాక్సెస్ అన్నీ కూడా లెవీ చేయొచ్చు, మీకు అదేవిధంగా ఇన్పుట్ ఏదైనా ఉంటే ఎలిజిబుల్ ఇన్పుట్ అవంతా కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఏ స్టేట్లో అయితే ఆపరేట్ చేస్తున్నామో ఆ స్టేట్లో రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, ప్లస్ ఒకే రిజిస్ట్రేషన్ అన్ని ట్యాక్సులు కూడా సరిపోతుంది, ట్యాక్స్ వైస్ రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు. సిజిఎస్టీ ఎవరు లెవీ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్. ఎస్జిఎస్టీ ఎవరు లెవీ చేస్తారు, స్టేట్ గవర్నమెంట్. యూటీజిఎస్టీ, యూనియన్ టెరిటరీ. ఐజిఎస్టీ, సెంట్రల్ గవర్నమెంట్. సెస్, సెంట్రల్ గవర్నమెంట్. సో ఇలా ఒక్క రిజిస్ట్రేషన్ తీసుకున్నా, వేరియస్ గవర్నమెంట్స్ ట్యాక్సెస్ లెవీ చేస్తున్నా, ఒకే రిజిస్ట్రేషన్ అనేది సరిపోతుంది జిఎస్టీలో. ఇప్పుడు ఏపీలో మీరు రిజిస్ట్రేషన్ తీసుకుంటే అదే సిజిఎస్టీకి, అదే ఎస్జిఎస్టీకి, అదే ఐజిఎస్టీ కూడా సరిపోతుంది, వేరియస్ రిజిస్ట్రేషన్స్ అనేవి అవసరం లేదు, సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ కూడా లేదు. సో కొన్ని డెఫినేషన్స్ చూడాలి, చూసిన తర్వాత. సో ప్లేస్ ఆఫ్ బిజినెస్, సో ప్లేస్ ఆఫ్ బిజినెస్ అంటే ద ప్లేస్ వేర్ బిజినెస్ ఈస్ క్యారీడ్ అవుట్. ఇక్కడ బిజినెస్ అంటే జిఎస్టీలో మనం ఏం చేస్తాము, సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్, అంటే ఏ ప్లేస్ నుంచి అయితే మనము గూడ్స్ని కానీ సర్వీసెస్ని కానీ సప్లై చేస్తున్నామో దాన్ని ఏమంటారు, ప్లేస్ ఆఫ్ బిజినెస్. ఆర్ ప్లేస్ వేర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ మెయింటైన్డ్, మనం బుక్స్ ఎక్కడైనా మెయింటైన్ చేస్తే ఆ ప్లేస్ను కూడా ఏమంటారు, ప్లేస్ ఆఫ్ బిజినెస్. ఆర్ మన తరపున మన ఏజెంట్ ఎక్కడైనా సరే యాక్టివిటీ క్యారీఅవుట్ చేస్తే అది కూడా మనకి ఏమవుతుంది, ప్లేస్ ఆఫ్ బిజినెస్. నార్మల్గా మనం గూడ్స్ని కానీ సర్వీసెస్ని కానీ సప్లై చేసే చోటు కానీ, లేకపోతే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎక్కడైతే మెయింటైన్ చేస్తామో ఆ ప్లేస్ని కానీ మన ఏజెంట్ బిజినెస్ క్యారీఅవుట్ చేసినా దాన్ని ఏమంటారు, ప్లేస్ ఆఫ్ బిజినెస్గా తీసుకుంటాము. నెక్స్ట్ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. సో ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అంటే, ప్లేస్ ఆఫ్ బిజినెస్ చూసాము, ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అంటే హెడ్ ఆఫీస్. ఇక్కడ సెంట్రలైజ్డ్ అకౌంటింగే లేదు కాబట్టి, సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి జిఎస్టీలో ఏం చేయాలి మనము,
ఒక ప్లేస్ని మెయిన్ ప్లేస్ ఆఫ్ బిజినెస్గా చూస్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లో అదే మనకు ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్గా ఉంటుంది. బ్రాంచెస్ ఏమైనా ఉంటుందని ఏం చేయాలి, అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్గా చూపించుకోవాలి. హెడ్ ఆఫీసు బ్రాంచ్ అనేది లేదు, ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అండ్ అడిషనల్ ప్లేసెస్ ఆఫ్ బిజినెస్. సో నెక్స్ట్ ఎగ్జామ్ సప్లై అంటే సప్లై విచ్ ఈస్ చార్జబుల్ టు ట్యాక్స్ అట్ నిల్ రేట్ ఆర్ సప్లై విచ్ ఈస్ ఎగ్జామ్డ్ అండర్ సెక్షన్ 11 ఆఫ్ CGST. ఎగ్జామ్ సప్లై ఇంక్లూడ్స్ నాన్ ట్యాక్సబుల్ సప్లై. సో సర్వీసెస్కి సప్లై రేట్స్ మనం చూసాం కదా, ఒక షెడ్యూల్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, ఆ షెడ్యూల్లో మెన్షన్ చేసిన రేట్స్ ప్రకారం మా సర్వీసెస్ని ట్యాక్స్ చేస్తారు. ఆ రేట్ కాలంలో ఏదైతే నిల్ రేట్ అని మెన్షన్ చేస్తారో అదేమవుతుంది, ఎగ్జామ్ సప్లై. అంటే ఇట్ ఈస్ ట్యాక్సబుల్ బట్ ట్యాక్సబుల్ అట్ నిల్ రేట్. ట్యాక్సబుల్ సప్లయే కానీ ట్యాక్స్ పే చేయాల్సింది ఎంత, నిల్ ఆర్ ఎగ్జామ్ అండర్ సెక్షన్ 11 ఆఫ్ CGST. సో అక్కడ ట్యాక్స్ రేట్ ఉన్నా ఎప్పుడైతే ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 11 గ్రాంట్ చేస్తారో అదేమవుతుంది, ఎగ్జామ్టెడ్ సప్లై. సో ఎగ్జామ్టెడ్ సప్లై ఇంక్లూడ్స్ నాన్ ట్యాక్సబుల్ సప్లై. నాన్ ట్యాక్సబుల్ సప్లై అంటే సప్లై విచ్ ఈస్ నాట్ లైబుల్ టు ట్యాక్స్ అండర్ CGST. సో ఏ సప్లైకి ట్యాక్సెస్ రావు, ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. ఛార్జింగ్ సెక్షన్ నుండే స్పెసిఫిక్గా ఎక్స్క్లూడ్ చేశారు కాబట్టి అదేమవుతుంది, నాన్ ట్యాక్సబుల్ సప్లై. సో మనం ఆల్కహాల్ సప్లై చేసిన అదేమవుతుంది, ఎగ్జామ్టెడ్ సప్లై కింద తీసుకోవాలి. నెక్స్ట్ అగ్రికల్చరిస్ట్. సో అగ్రికల్చరిస్ట్ అంటే ఎవరు, కష్టపడతాడు ఇష్టపడి చేస్తాడు. సో అగ్రికల్చరిస్ట్ అంటే ఎనీ ఇండివిజువల్ ఆర్ HUF. సో HUF అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. సో GST కింద ఉన్న అగ్రికల్చరిస్ట్ అని పిలవాలంటే వాళ్ళ స్టేటస్ ఏమి ఉండాలి, ఏదర్ ఇండివిజువల్ ఆర్ HUF హూ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్. సో మామూలుగా అగ్రికల్చర్కి అగ్రికల్చరిస్ట్కి వేరే డెఫినేషన్స్ ఉండొచ్చు. GST కింద సెక్షన్ 23 కింద అగ్రికల్చరిస్ట్ అంటే ఈ డెఫినేషన్ మనము ఫాలో అవ్వాలి. సో ఇండివిజువల్ ఆర్ HUF ఎంగేజ్డ్ ఇన్ కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్. ఎలా ఎంగేజ్ అయి ఉంటాడు, ఓన్ లేబర్ కావచ్చు ఆర్ లేబర్ ఆఫ్ ఫ్యామిలీ కావచ్చు ఆర్ త్రూ సర్వెంట్స్ ఆర్ వర్కర్స్. సో ఇండివిజువల్ కానీ HUF కానీ ఎవరైతే కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్లో ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళని ఏమంటారు, అగ్రికల్చరిస్ట్ అని చెప్పి చెప్తారు. వాడు ఓన్గా చేసుకోవచ్చు, లేబర్ ఆఫ్ ఫ్యామిలీ ద్వారా చేసుకోవచ్చు, లేకపోతే త్రూ సర్వెంట్స్ ఆర్ వర్కర్స్. ఈ సర్వెంట్స్ ఆర్ వర్కర్స్ ఏం చేస్తాడు, వర్క్ చేసిందనుగాను వాళ్ళకి రివార్డ్ అనేది పే చేస్తాడు, అది క్యాష్లో కావచ్చు కైండ్లో కావచ్చు. ఈ సర్వెంట్స్ ఆర్ వర్కర్స్ ఏం చేస్తారు, అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఈ ఇండివిజువల్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సూపర్విజన్లో కానీ పనిచేస్తారు, పనిచేసిన దానికి రివార్డ్ తీసుకుంటారు. రివార్డ్ అనేది క్యాన్ బి పేయబుల్ ఇన్ క్యాష్ ఆర్ కైండ్. సో వాళ్ళని అగ్రికల్చరిస్ట్ అని చెప్తారు. సో కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్ అంటే ఎంగేజ్డ్ ఇన్ కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్. కల్టివేషన్ అంటే ఆ ల్యాండ్ని క్రాప్స్ పెంచే విధంగా తయారు చేస్తాడు, ది ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ద ల్యాండ్ సూటబుల్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్. నెక్స్ట్ ఇప్పుడు సెక్షన్లోకి వెళ్దాం. సెక్షన్ 22 ఆఫ్ CGST Act, పర్సన్స్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. సో సెక్షన్ 22 సబ్సెక్షన్ 1. సో ఎవరీ సప్లయర్ ఈజ్ లయబుల్ టు గెట్ రిజిస్టర్డ్ అండర్ దిస్ యాక్ట్ ఇఫ్ హిస్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఎక్సీడ్స్ ఎంత లిమిట్, 20 lakhs. సో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు చూసాం కదా, GST రిజిస్ట్రేషన్ ఎవరు తీసుకోవాలి, ఎవరైతే సప్లయర్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అయిన ఫైనాన్షియల్ ఇయర్ ఎక్సీడ్స్ 20 lakhs ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా GST కింద రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో అదే సెక్షన్ చెప్తుంది మనకి, సెక్షన్ 22 సబ్సెక్షన్ 1. ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ స్టేట్లో అయితే వాడు ఆపరేషన్స్ అనేది క్యారీ అవుట్ చేస్తున్నాడు, ఇన్ ఎ స్టేట్ ఫ్రమ్ వేర్ హీ మేక్స్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో ఇక్కడ స్టేట్ అనేది అదర్ దాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్ అయి ఉండాలి. సో ఏ స్టేట్లో అయితే వాడు సప్లై చేస్తూ ఉన్నాడో
ఎప్పుడైతే వాడిని అగ్రిగేట్ టర్నోవర్ అనేది ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 20 లాక్స్ దాటుతుందో అప్పుడు వాడు సిజిఎస్టీ యాక్ట్ సెక్షన్ 22 సబ్సెక్షన్ 1 కింద రిజిస్ట్రేషన్కి లయబుల్ అవుతాడు. సో స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అయితే టర్నోవర్ లిమిట్ ఎంత? 10 లాక్స్. మనం యాక్ట్లో చెప్పిద్ది చదవాలి, మన ఇష్టం వచ్చిన లిమిట్స్ అన్నీ కూడా పెట్టుకోకూడదు. సో ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేట్లో సప్లయర్ ఉంటాడో, ఎప్పుడైతే వాడు సప్లైలో ఎంగేజ్ అవుతాడో, ఆ స్పెషల్ కేటగిరీ స్టేట్లో వాడు చేసిన అగ్రిగేట్ టర్నోవర్ అనేది ఎప్పుడైతే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 10 లాక్స్ దాటుతుందో అప్పుడు వాడు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఆ స్పెషల్ కేటగిరీ స్టేట్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. నార్మల్ స్టేట్స్కి అయితే అగ్రిగేట్ టర్నోవర్ లిమిట్ ఎంత? 20 లాక్స్. స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి అయితే 10 లాక్స్. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి? 11. ఏవేవి? అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్, నాగాలాండ్. సో ఈ 11 కూడా స్పెషల్ కేటగిరీ స్టేట్స్. ఇది ఎక్కడ చూసాము స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అని? ఇంకొక చోట కాంపోజిషన్ స్కీమ్లో. కాంపోజిషన్ స్కీమ్లో నార్మల్ వాళ్ళకి, నార్మల్ స్టేట్స్కి అయితే అగ్రిగేట్ టర్నోవర్ లిమిట్ ఎంత? 75 లాక్స్. స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో 50 లాక్స్. అక్కడ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అంటే ఓన్లీ 9 స్టేట్స్ ఎక్స్క్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్. ఇక్కడ టోటల్ 11 స్టేట్స్ కలిపి అగ్రిగేట్ టర్నోవర్ ఎంత? 10 లాక్స్. ఇది రిజిస్ట్రేషన్కి లిమిట్స్. అక్కడ మనం చూసింది కాంపోజిషన్ లెవీకి లిమిట్స్. ఇక్కడ టోటల్ 11 స్టేట్స్ అనేవి స్పెషల్ కేటగిరీ స్టేట్స్గా తీసుకోవాలి. ఎప్పుడైతే వాడు అగ్రిగేట్ టర్నోవర్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ ఎక్సిడ్స్ 20 లాక్స్ అవుతుందో అప్పుడు వాడు జిఎస్టీ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. సో అగ్రిగేట్ టర్నోవర్ అంటే, సో అగ్రిగేట్ టర్నోవర్ ఇంక్లూడ్స్ టాక్సబుల్ సప్లైస్, ఎగ్జామ్ సప్లైస్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఇంకా ఇంటర్స్టేట్ సప్లైస్. నార్మల్గా అయితే ఎక్స్పోర్ట్స్ అవుట్వర్డ్ సప్లై కాబట్టి ఎక్స్పోర్ట్స్, కొన్ని కేసులు ఇంపోర్ట్స్ను కూడా అగ్రిగేట్ టర్నోవర్లో ఇంక్లూడ్ చేస్తాం. సో ఈ 4 టర్నోవర్స్ను కూడా ఏం చేయాలి? అగ్రిగేట్ టర్నోవర్లో ఇంక్లూడ్ చేయాలి. ఎప్పుడైతే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఈ అగ్రిగేట్ టర్నోవర్ అనేది ఎక్సీడ్స్ 20 లాక్స్ అవుతుందో అప్పుడు 22(1) కింద రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. సో అగ్రిగేట్ టర్నోవర్ నుంచి ఎక్స్క్లూడ్స్ ఏమి ఎక్స్క్లూడ్ చేయాలి? సో ట్యాక్సెస్, సెస్ అండ్ రివర్స్ ఛార్జ్. సో రివర్స్ ఛార్జ్ అంటే టర్నోవర్ ఆన్ విచ్ ట్యాక్స్ ఇస్ లయబుల్ టు బి పెయిడ్ బై ద రిసిపియెంట్. సో వీడు కానీ సేల్ చేస్తే అది రివర్స్ ఛార్జ్కి లయబుల్ అయినా కూడా మనం ఏం చేయాలి? అగ్రిగేట్ టర్నోవర్లో ఇంక్లూడ్ చేయాలి. వీడు రివర్స్ ఛార్జ్ కింద పర్చేస్ చేస్తే ఆ టర్నోవర్ని అగ్రిగేట్ టర్నోవర్ నుంచి ఎక్స్క్లూడ్ చేయాలి. అగ్రిగేట్ టర్నోవర్ అంటే వీడు సప్లై చేసే గూడ్స్ మాత్రమే, అవుట్వర్డ్ సప్లైస్ని మాత్రమే మనం తీసుకోవాలి. సో ఈ అగ్రిగేట్ టర్నోవర్ లిమిట్ 10 లాక్స్ ఇన్ కేస్ ఆఫ్ 11 స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అండ్ 20 లాక్స్ ఇన్ కేస్ ఆఫ్ ఆల్ అదర్ స్టేట్స్. నెక్స్ట్ సెక్షన్ 22 సబ్సెక్షన్ 2. సో అపాయింటెడ్ డేట్ కన్నా ముందు ఎగ్జిస్టింగ్ లాస్ కింద రిజిస్ట్రేషన్ ఉంటే వీళ్ళందరూ కూడా జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో అపాయింటెడ్ డేట్ అంటే ఏ డేట్ నుంచి అయితే యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ ఫోర్స్లోకి వస్తాయో దాన్ని ఏమంటారు? అపాయింటెడ్ డేట్. ఈ సెక్షన్ కానీ అపాయింటెడ్ డేట్ ఏం తీసుకోవాలి మనము? 22 జూన్ 2017. సో 22 జూన్ 2000 నాటికి జిఎస్టీ ఇంకా ఫోర్స్లోకి రాలేదు. జిఎస్టీ ఎప్పుడు వచ్చింది? 1 జూలై 2017. 22 జూన్ కింద ఎవరైతే ఎగ్జిస్టింగ్ లాస్ ఉంటాయో, సో ఎగ్జిస్టింగ్ లాస్ ఏవి ఉంటాయి ఇప్పుడు? ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, సర్వీస్ ట్యాక్స్ కావచ్చు, వ్యాట్ కావచ్చు. ఆల్రెడీ ఎప్పుడైతే ఈ 22 జూన్ ప్రిసీడింగ్ అంటే 22 జూన్ కన్నా ముందు ఈ ఎగ్జిస్టింగ్ లాస్ కింద ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జిఎస్టీలో రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ అనేది ఎలాగా జరుగుతుంది? త్రూ మైగ్రేషన్. సపోజ్ ఏపీ వ్యాట్ యాక్ట్ కింద ఒక ట్రేడర్ అనేవాడు రిజిస్టర్ అయినాడు యాజ్ ఆన్ 21 జూన్ 2017. సో వాడికి ఏమిస్తారు? టిన్ నెంబర్ ఇస్తారు అనమాట. ఇంతకుముందు వాటిలో టిన్ నెంబర్ని ఇష్యూ చేస్తున్నారు. టిన్ నెంబర్ అంటే ట్యాక్స్ పేయర్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. సో వీళ్ళు ఏం చేస్తారు?
ఈ టిన్ నెంబర్కి ప్రొవిజనల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఇస్తారు. జిఎస్టి నుంచి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిజిస్ట్రేషన్ హోల్డర్స్కి ప్రొవిజనల్ ఈవిడి పాస్వర్డ్ వస్తుంది. వాళ్ళ ప్రొవిజనల్ ఈవిడి పాస్వర్డ్ని యూస్ చేసి జిఎస్టిలోకి మైగ్రేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ లాగిన్ అయిపోయి వాళ్ళు మెన్షన్ చేసిన ఫామ్ ఫిల్ చేస్తే జిఎస్టి కింద ఏం చేస్తారు, ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ అనేది ఇస్తారు. సో 1 జూలై 2017 నుంచి వీళ్ళకి ఏం చేస్తారు, ప్రొవిజనల్ జిఎస్టి రిజిస్ట్రేషన్ అండర్ జిఎస్టిని ఇష్యూ చేస్తారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లాస్ట్ కింద రిజిస్టర్ అయిన వాళ్ళకి మైగ్రేషన్ ద్వారా వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారు, ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ఇస్తారు. వితిన్ 6 మంత్స్ ఏం చేస్తారు, దాన్ని ఫైనల్ రిజిస్ట్రేషన్ చేస్తారు. సో ఆల్రెడీ నేను 21 జూన్లో ఏపీ వ్యాట్ యాక్ట్ కింద రిజిస్టర్ అయితే నాకు ఏం చేస్తుంది, జిఎస్టి నుంచి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. నా రిజిస్టర్ మెయిల్ ఐడి కానీ నా ఫోన్ నెంబర్ కానీ ప్రొవిజనల్ ఐడి అని పాస్వర్డ్ వస్తుంది. నేను దాన్ని తీసుకుని ఏం చేయాలి, జిఎస్టి సైట్లో లాగిన్ అయితే ఫామ్ ఫిల్ చేసి నాకు ఏం చేస్తారు, ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ అనేది గ్రాంట్ చేస్తారు. 22 సబ్సెక్షన్ 1లో ఏం చేసినారు, లిమిట్స్ని స్పెసిఫై చేస్తారు. అగ్రిగేట్ టర్నోవర్ కానీ 20 లాక్స్ కానీ 10 లాక్స్ కానీ ఉంటే మనకు రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ. కానీ సబ్సెక్షన్ 2లో ఏం చెప్తా ఉన్నాడు, ఆ లిమిట్స్తో సంబంధం లేకుండా అపాయింటెడ్ డే కంటే ముందు మీరు ఏదైనా ఎగ్జిస్టింగ్ లాస్ట్ కింద రిజిస్ట్రేషన్ తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి, జిఎస్టీలోకి మైగ్రేట్ అవ్వాలి. ఇక్కడ ఈ లిమిట్స్ అనేవి అప్లికబుల్ కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లాస్ట్ కింద రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు కాబట్టి వాడు మైగ్రేషన్ అనేది చేసుకోవాలి. సో ఇది సబ్సెక్షన్ 2. సో నెక్స్ట్ 22 సబ్సెక్షన్ 3. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ ఆర్ సక్సెషన్ ఆఫ్ బిజినెస్. సో ట్రాన్స్ఫర్ అంటే, ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అంటే బిజినెస్ ఏం చేస్తాడు, టోటల్గా సేల్ చేస్తాడు. గోయింగ్ కన్సర్న్ అంటే బిజినెస్ ఫ్యూచర్లో కూడా రన్ అవుతుంది అని చెప్పి ఒక పర్సన్ ఇంకో పర్సన్కి సేల్ చేస్తే అదేమవుతుంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్. సక్సెషన్ అంటే ట్రాన్స్ఫర్ బై ఇన్హెరిటెన్స్, దాన్ని ఏమంటారు, సక్సెషన్. సో ట్రాన్స్ఫర్లో ఎవరెవరు ఉంటారు, ఏ పార్టీస్ ఉంటారు, ట్రాన్స్ఫర్ ఆర్ అండ్ ట్రాన్స్ఫరీ. ట్రాన్స్ఫర్ ఆర్ నుంచి ట్రాన్స్ఫరీకి బిజినెస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సక్సెషన్లో ఆన్సిస్టర్స్ నుంచి ఎవరికి వస్తుంది, లీగల్ హెయిర్కి వస్తుంది. సో అటువంటి కేసెస్లో బిజినెస్ని గోయింగ్ కన్సర్న్గా ట్రాన్స్ఫర్ చేసిన బిజినెస్ని ఎప్పుడైతే బిజినెస్ సక్సెషన్ అనేది అవుతుందో ఈ పార్టీ ఎవరైతే బిజినెస్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, ఇక్కడ లీగల్ హెయిర్ కావచ్చు, ఇక్కడ ట్రాన్స్ఫర్ కావచ్చు, వీళ్ళందరూ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ డేట్ ఉంటుందో ఆ డేట్లోనే వీని లయబిలిటీ టు రిజిస్టర్ అనేది అరైజ్ అవుతుంది. సో బిజినెస్ ట్రాన్స్ఫర్ జరిగినా సక్సెషన్ అయినా ట్రాన్స్ఫరీ కానీ ఆ లీగల్ హెయిర్ కానీ వాళ్ళు ఖచ్చితంగా ఆ ట్రాన్స్ఫర్ డేట్లోజే వాళ్ళ లయబిలిటీ ఫర్ రిజిస్ట్రేషన్ అనేది అరైజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ 22 సబ్సెక్షన్ 4. ఇక్కడ స్కీమ్ ఆఫ్ మెర్జర్ ఆర్ డిమెర్జర్ అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్. ఇక్కడ సబ్సెక్షన్ 3లో వాలంటరీ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుతున్నాము. సబ్సెక్షన్ 4లో కోర్టు కానీ ట్రిబ్యునల్ కానీ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఎప్పుడైతే మనం అమాలగమేషన్ కానీ డిమెర్జర్ కానీ చేస్తాము అప్పుడు రిజల్టెంట్ కంపెనీస్ను కూడా లయబిలిటీ టు రిజిస్ట్రేషన్ అనేది అరైజ్ అవుతుంది. సో ఈ లయబిలిటీ ఎప్పుడు అరైజ్ అవుతుంది, రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ ఎప్పుడైతే సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇష్యూ చేస్తాడో అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ ట్రిబ్యునల్. సో అమాలగమేషన్ అంటే ఏమవుతుంది, 2 or more కంపెనీస్ ఏమవుతాయి, ఒక కంపెనీగా ఫార్మ్ అవుతుంది. సో డిమెర్జర్ అంటే ఒక కంపెనీ స్ప్లిట్ అయిపోతుంది, అప్పుడు ఆ రిజల్టెంట్ కంపెనీస్ అమాలగమేషన్లో అయితే కొత్తగా ఫామ్ అయిన కంపెనీ, డిమెర్జర్లో అయితే స్ప్లిట్ అయిన కంపెనీస్ ఎప్పుడైతే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కంపెనీస్కి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇష్యూ చేస్తాడో ఆ ఇష్యూ డేట్లోజే ఈ రిజల్టెంట్ కంపెనీస్ ఏం చేయాలి, జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. సో కంపెనీస్కి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఈ కంపెనీకి సంబంధించిన అఫైర్స్ అంతా కూడా చూస్తూ ఉంటాడు. మీరు లాలో చదువుతారు, ఒక కంపెనీ ఇన్కార్పొరేట్ చేయాలంటే మనం రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి అప్లికేషన్ పెట్టుకోవాలి, అన్ని చెక్ చేసిన తర్వాత రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఏం చేస్తాడు, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటే కంపెనీ ఇన్కార్పొరేట్ అయినట్టు ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తాడు. మనకు ఆర్ఓసీ ఇప్పుడు ఎక్కడ ఉంది, హైదరాబాద్.
ఆంధ్రప్రదేశ్ స్టేట్కి, తెలంగాణ స్టేట్కి ఆర్ఓసి హైదరాబాద్లో సిచ్యువేట్ అయింది. మనం ఏదైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఆర్ఓసి హైదరాబాద్కి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆర్ఓసి అంటే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్. ఆ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఏం చేస్తాడు, మీరు అన్ని కరెక్ట్గా ఫైల్ చేసుంటే, ఫీజు కరెక్ట్గా పే చేసుంటే సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అనేది ఇష్యూ చేస్తాడు. ఆ డేట్ నుంచి కంపెనీ స్టార్ట్ అయినట్లు, లీగల్గా రిజిస్టర్ అయినట్లు అదే ప్రూఫ్. ఎప్పుడైతే అమాలగమేషన్ కానీ ట్రిబ్యునల్గా ఈ కోర్టు కానీ ట్రిబ్యునల్ కానీ డైరెక్షన్ ఇస్తుందో, ఈ డైరెక్షన్ కింద ఎప్పుడైతే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాడో, అప్పుడు ఏం చేయాలి, రిజల్టెంట్ కంపెనీస్ అంటే ఈ అమాలగమేషన్ ద్వారా కానీ డీమర్జర్ ద్వారా కానీ ఫామ్ అయిన కంపెనీస్ జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇది సెక్షన్ 22 పర్సన్స్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. సో 22 సబ్సెక్షన్ 1 ఏం చెప్తుంది, ఎవరైతే పర్సన్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ కాదు, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అంటే కరెంట్ రన్నింగ్ ఇయర్లో, లాస్ట్ రన్నింగ్ ఇయర్లో మనది 10 lakhs కావచ్చు, 15 lakhs కావచ్చు, ఎప్పుడైతే మనది కరెంట్ రన్నింగ్ ఇయర్లో 20 lakhs దాటుతుందో అప్పుడు వీఆర్ లయబుల్ టు గెట్ రిజిస్టర్డ్ అండర్ సిజిఎస్టీ యాక్ట్ సెక్షన్ 22 సబ్సెక్షన్ 1. ఇక్కడ సెంట్రలైజ్ రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి ఏ స్టేట్లో అయితే మనం బిజినెస్ క్యారీ అవుట్ చేస్తున్నామో ఆ స్టేట్లో మనం రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. మన అగ్రిగేట్ టర్న్ ఓవర్ 20 lakhs కానీ ఎక్సెడ్ అయితే అప్పుడు ఖచ్చితంగా మనం రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో అయితే అగ్రిగేట్ టర్న్ ఓవర్ లిమిట్ ఎంత, 10 lakhs. సెక్షన్ 22 సబ్సెక్షన్ 2 ఏం చెప్తుంది, అపాయింటెడ్ డే కన్నా ముందు ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లా కింద రిజిస్ట్రేషన్ అనేది హోల్డ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఏం చేయాలి, జిఎస్టీలోకి మైగ్రేట్ అవ్వాలి. 22 సబ్సెక్షన్ 3 ఏం చెప్తుంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ కానీ సక్సెషన్ కేసులు ఏం చేయాలి, ట్రాన్స్ఫరీ కానీ లీగల్ హెయిర్ కానీ జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. 22 సబ్సెక్షన్ 4, మెర్జర్ ఆఫ్ డిమెర్జర్ ఆఫ్ కంపెనీస్ అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్, అప్పుడు రిజల్టెంట్ కంపెనీస్ ఏం చేయాలి, జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఆర్ఓసి ఇస్తాడో అప్పుడు కంపెనీకి ఏమవుతుంది, సపరేట్ లీగల్ ఎంటిటీ అనేది ఫామ్ అవుతుంది. అంటే కంపెనీ కూడా ఒక సపరేట్ బాడీ క్రియేటెడ్ అండర్ లా. ఈ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ వచ్చింది కాబట్టి జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి రిజల్టెంట్ కంపెనీస్. ఇది సెక్షన్ 22. నెక్స్ట్ సెక్షన్ 23, పర్సన్స్ నాట్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. సో 22లో ఎవరైతే పర్సన్స్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలో మనం చూసాము, 23లో మెన్షన్ చేసిన పర్సన్స్కి జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ అగ్రిగేట్ టర్న్ ఓవర్. వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో 23 సబ్సెక్షన్ 1 ఫస్ట్ పాయింట్, పర్సన్స్ హూ ఆర్ ఎంగేజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ సప్లై ఆఫ్ ఎగ్జెంప్టెడ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్, ఆర్ పర్సన్స్ ఎంగేజ్డ్ ఇన్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ సప్లై ఆఫ్ నాన్ ట్యాక్సబుల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అగ్రికల్చరిస్ట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సప్లై ఆఫ్ ప్రొడ్యూస్ అవుట్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్. సో వీళ్ళతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొంతమంది క్లాసెస్ను కూడా స్పెసిఫై చేయొచ్చు. సో ఈ సెక్షన్ 23లో మెన్షన్ చేసిన పర్సన్స్ దే ఆర్ నాట్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అండర్ సిజిఎస్టీ. సో ఎవరు వాళ్ళు, పర్సన్స్ హూ ఆర్ ఎంగేజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ సప్లై ఆఫ్ ఎగ్జెంప్టెడ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. నెక్స్ట్ పర్సన్స్ హూ ఆర్ ఎంగేజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ సప్లై ఆఫ్ నాన్ ట్యాక్సబుల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. నెక్స్ట్ అగ్రికల్చరిస్ట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సప్లై ఆఫ్ ప్రొడ్యూస్ అవుట్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్. సో ఫస్ట్ పాయింట్, పర్సన్స్ హూ ఆర్ ఎంగేజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ సప్లై ఆఫ్ ఎగ్జెంప్టెడ్ గూడ్స్. సపోజ్ ఎక్స్ అనే ట్రేడర్ ఉన్నాడు, వాడు సప్లయర్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్కి ఏం చేశారు, జిఎస్టీలో ఎగ్జెంప్షన్ అనేది ఉంది. సో మీరు ఎప్పుడైతే ఎక్స్ని సప్లై చేస్తారో అది ఎగ్జెంప్టెడ్ సప్లై కాబట్టి యు ఆర్ నాట్ లయబుల్ టు పే జిఎస్టీ, ట్యాక్సబుల్ బట్ ఎగ్జెంప్ట్. ఇప్పుడు నేను ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 3 crores కానీ, 30 crores కానీ, 1 crore కానీ, లేకపోతే 25 lakhs కానీ
చేసినా కూడా ఐఎమ్ నాట్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అండర్ సిజిఎస్టీ యాక్ట్. ఎందుకంటే 23లో క్లియర్గా మెన్షన్ చేశారు, ఇక్కడ నేనేం చేయాలి, ఓన్లీ ఎక్సప్లై బిజినెస్లో మాత్రమే ఇన్వాల్వ్ అయినాను, ఇది ఎగ్జెంప్టెడ్ గూడ్స్. ఇక్కడ నా టర్న్ ఓవర్తో సంబంధం లేకుండా నేను ఐఎమ్ ఎంగేజ్డ్ ఇన్ ఎక్స్క్లూజివ్ సప్లై ఆఫ్ ఎగ్జెంప్టెడ్ గూడ్స్, కాబట్టి ఐఎమ్ నాట్ లయబుల్ టు గెట్ రిజిస్ట్రేషన్ అండర్ సిజిఎస్టీ. ఎక్స్క్లూజివ్ సప్లై ఆఫ్ ఎగ్జెంప్టెడ్ గూడ్స్ అనేది మాత్రం చేస్తే మాత్రమే పర్సన్స్ ఆర్ నాట్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. అలా కాకుండా ఇప్పుడు సేమ్ ఎక్సనేటేటర్ ఏం చేస్తూ ఉన్నాడు, ఎగ్స్ కూడా సప్లై చేస్తూ ఉన్నాడు, బ్రాండెడ్ రైస్ కూడా సప్లై చేస్తున్నాడు. సో బ్రాండెడ్ రైస్ అనేది ట్యాక్సబుల్ ఐటమ్, ఎగ్స్ అనేది ఎగ్జెంప్టెడ్ ఐటమ్. సో ఇప్పుడు ఏం అప్లై చేయాలి మనము, సెక్షన్ 23 అప్లై అవుతుందా? అవ్వదు. ఎందుకు, వాడు ఎక్స్క్లూజివ్ సప్లైలో ఇన్వాల్వ్ అయినాడా? లేదు. ఎగ్జెంప్టెడ్ గూడ్స్తో పాటు ఏం చేస్తున్నాడు, ట్యాక్సబుల్ గూడ్స్ను కూడా సప్లై చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ సెక్షన్ అప్లై చేయాలి, 22 సబ్సెక్షన్ 1 అప్లై చేయాలి. సో 22 సబ్సెక్షన్ 1లో వాడు ఎప్పుడు లయబిలిటీ అరైజ్ అవుతుంది, అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది 20 lakhs, గ్రేటర్ దాన్ 20 lakhs ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. సో ఎప్పుడైతే వాడు ఎక్స్తో పాటు ట్యాక్సబుల్ ఐటమ్స్ను కూడా సప్లై చేస్తాడో అప్పుడు వాడికి సెక్షన్ 23 అప్లై కాదు. నార్మల్ సెక్షన్ రిజిస్ట్రేషన్కి అయితే సెక్షన్ 22నే మనము అప్లై చేయాలి. అప్పుడు ఏం చేయాలి, అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇంక్లూడ్స్ ట్యాక్సబుల్ సప్లై ప్లస్ ఎగ్జెంప్టెడ్ సప్లై. సో ఎక్స్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేయాలి, రైస్ టర్న్ ఓవర్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఆ రెండు ఎప్పుడైతే 20 lakhs దాటుతుందో వాడు రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. ఓన్లీ ఎగ్జెంప్టెడ్ గూడ్స్ కానీ ఓన్లీ ఎగ్జెంప్టెడ్ సర్వీసెస్ కానీ సప్లై చేస్తే మాత్రమే ఈస్ నాట్ లయబుల్ టు గెట్ రిజిస్ట్రేషన్. ఎప్పుడైతే రెండు కలిపి చేస్తాడో నార్మల్ సెక్షన్ అప్లై చేయాలి, అగ్రిగేట్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేయాలి, అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇంక్లూడ్స్ ట్యాక్సబుల్ సప్లైస్ అండ్ ఎగ్జామ్ సప్లైస్. కాబట్టి ఈ రెండు లిమిట్స్ ఎప్పుడైతే 20 lakhs దాటుతుందో వాడు ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్, సో నెక్స్ట్ పర్సన్స్ ఎంగేజ్డ్ ఇన్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ సప్లై ఆఫ్ నాన్ ట్యాక్సబుల్ గూడ్స్. సో నాన్ ట్యాక్సబుల్ గూడ్స్ అంటే ప్రస్తుతానికి ఏముంది, ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. ఎవడైతే వైన్ షాప్ పెట్టుకున్నాడో వాడు అక్కడ ఏం చేయాలి, ఎక్స్క్లూజివ్లీ సప్లై ఆఫ్ ఈ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ సప్లై చేస్తాడో వాని టర్న్ ఓవర్ ఎంత ఉన్నా కూడా, 20 lakhs ఎక్సీడ్ అయినా కూడా వాడు పర్సన్ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, జిఎస్టీ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాడు ఈ రెండు కండిషన్స్లో గుర్తుపెట్టుకోండి, షుడ్ బి ఎంగేజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ సప్లై ఆఫ్ ఎగ్జెంప్ట్ గూడ్స్ ఆర్ నాన్ ట్యాక్సబుల్ గూడ్స్. నెక్స్ట్, అగ్రికల్చర్ ఇస్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ సప్లై ఆఫ్ ప్రొడ్యూస్ అవుట్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్. సో అగ్రికల్చర్ అంటే ఎవరు, ఇండివిజువల్ ఆర్ హెచ్ఏఎఫ్ ఎంగేజ్డ్ ఇన్ కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్ త్రూ ఓన్ లేబర్ కావచ్చు, ఫ్యామిలీ లేబర్ కావచ్చు, సర్వెంట్స్ ఆర్ వర్కర్స్ కావచ్చు. ఎవడైతే అగ్రికల్చర్ చేసి కల్టివేషన్ ద్వారా వచ్చిన ప్రొడ్యూస్ సప్లై చేస్తూ ఉంటాడు, ఈ కల్టివేషన్ ద్వారా వచ్చిన సప్లై ప్రొడ్యూస్ వరకు వాడికి ఎటువంటి లయబిలిటీ అనేది ఉండదు. నేను ప్యాడీ కావచ్చు, వీట్ కావచ్చు, ఏదైనా సరే కల్టివేట్ చేసి సప్లై చేస్తే ఆ టర్న్ ఓవర్ 20 lakhs దాటినా కూడా నాకు లయబిలిటీ అనేది రాదు, ఎందుకంటే అది సప్లై ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. అగ్రికల్చరిస్ట్ కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్ ద్వారా వచ్చిన ప్రొడ్యూస్ని సప్లై చేస్తే ఆ సప్లై వరకు 20 lakhs దాటినా కూడా మనకి ఎటువంటి లయబిలిటీ అనేది ఉండదు. నెక్స్ట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా పర్సన్స్ని స్పెసిఫై చేయొచ్చు, వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవసరం లేదని చెప్పి. సో ఇప్పటిదాకా సెంట్రల్ గవర్నమెంట్ ఎవరిని స్పెసిఫై చేసిందంటే సెక్షన్ 9 సబ్సెక్షన్ 3లో మెన్షన్ చేసిన సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో 9 సబ్సెక్షన్ 3 అంటే ఏంది, రివర్స్ ఛార్జ్ అంటే రిసిపియంట్ ఇస్ ద పర్సన్ లయబుల్ టు పే ట్యాక్స్. ఇక్కడ 9 సబ్సెక్షన్ 3లో ఏదైతే గూడ్స్ని కానీ సర్వీసెస్ కానీ స్పెసిఫై చేశారో ఆ సప్లయర్స్, అక్కడ రిసిపియంట్ ఇస్ ద పర్సన్ లయబుల్ టు పే ట్యాక్స్ కాబట్టి సప్లయర్కి ఏం చేశారు, ఎగ్జెంప్షన్ అనేది ఇచ్చారు. ఈ 9 సబ్సెక్షన్ 3లో మెన్షన్ చేసిన గూడ్స్ ఆర్ సర్వీసెస్ వరకు మాత్రం సప్లయర్స్ ఆర్ నాట్ లయబుల్ టు గెట్ రిజిస్ట్రేషన్. సో నెక్స్ట్, సెక్షన్ 24 కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఇన్ సర్టెన్ కేసెస్. సో సెక్షన్ 2లో ఎవరైతే పర్సన్స్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలో చూసాము, సెక్షన్ 23లో ఎవరైతే పర్సన్ నాట్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్, ఇక్కడ సెక్షన్ 24లో కంపల్సరీ రిజిస్ట్రేషన్.
అంటే ఇక్కడ సెక్షన్ 22 కానీ 23 కానీ వాళ్ళకి అప్లై కాదు. ఎప్పుడైతే 24లో మెన్షన్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. సో ఫస్ట్ వాళ్ళు పర్సన్స్ మేకింగ్ ఇంటర్స్టేట్ ట్యాక్సబుల్ సప్లై, నెక్స్ట్ క్యాజువల్ పర్సన్స్ మేకింగ్ ట్యాక్సబుల్ సప్లై, నెక్స్ట్ నాన్ రెసిడెంట్స్ మేకింగ్ ట్యాక్సబుల్ సప్లై, నెక్స్ట్ పర్సన్స్ లయబుల్ టు పే ట్యాక్స్ అండర్ రివర్స్ ఛార్జ్, పర్సన్స్ రిక్వైర్డ్ టు డిడక్ట్ టీడీఎస్ అండర్ సెక్షన్ 51 ఆఫ్ దాట్, నెక్స్ట్ సప్లయర్స్ టు ఈకామర్స్ ఆపరేటర్, ఈకామర్స్ ఆపరేటర్ ఇస్ రిక్వైర్డ్ టు డిడక్ట్ టీసీఎస్ అండర్ సెక్షన్ 52, పర్సన్స్ లయబుల్ టు పే ట్యాక్స్ అండర్ సెక్షన్ 9 సబ్సెక్షన్ 5, నెక్స్ట్ ఎవరీ ఎలక్ట్రానిక్ ఈకామర్స్ ఆపరేటర్ ఏజెంట్స్ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఎనీ అదర్ పర్సన్ హ్యాస్ నోటిఫైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ డేటా యాక్సెస్ అవుట్సైడ్ ఇండియా టు ఏ పర్సన్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా. సో ఇక్కడ 12 కేసెస్ ఉన్నాయి. ఈ 12 కేసెస్లో కూడా కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ టర్న్ ఓవర్ ఆర్ అగ్రిగేట్ టర్న్ ఓవర్. వాళ్ళ టర్న్ ఓవర్తో సంబంధం లేకుండా ఎవరెవరైతే పర్సన్స్ ఈ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఎటువంటి లిమిట్ కూడా లేదు, నో లిమిట్, కంపల్సరీ రిజిస్ట్రేషన్. ఫస్ట్ది పర్సన్స్ మేకింగ్ ఇంటర్స్టేట్ ట్యాక్సబుల్ సప్లై, నెక్స్ట్ క్యాజువల్ పర్సన్స్ మేకింగ్ ట్యాక్సబుల్ సప్లై, నాన్ రెసిడెంట్స్ మేకింగ్ ట్యాక్సబుల్ సప్లై, పర్సన్స్ లయబుల్ టు పే ట్యాక్స్ అండర్ రివర్స్ ఛార్జ్, పర్సన్స్ రిక్వైర్డ్ టు డిడక్ట్ టీడీఎస్ అండర్ సెక్షన్ 51 ఆఫ్ ద యాక్ట్. సో సప్లయర్స్ టు ఈ కామర్స్ ఆపరేటర్స్, వేర్ ఈ కామర్స్ ఆపరేటర్ ఈస్ రిక్వైర్డ్ టు డిడక్ట్ టీడీఎస్ అండర్ టీసీఎస్ అండర్ సెక్షన్ 52 ఆఫ్ ద యాక్ట్, పర్సన్స్ లయబుల్ టు పే ట్యాక్స్ అండర్ సెక్షన్ 9 సబ్సెక్షన్ 5 ఆఫ్ ద యాక్ట్, ఎవరీ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్, ఏజెంట్స్ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఎనీ అదర్ పర్సన్స్ నోటిఫైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ సర్వీస్ ఆర్ డేటా యాక్సెస్ సర్వీస్ ప్రొవైడెడ్ బై ఎ పర్సన్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా టు ఎ పర్సన్ లొకేటెడ్ ఇన్ ఇండియా, అది వాడు కూడా అన్రిజిస్టర్డ్ అయి ఉండాలి. సో ఒక్కొక్క పాయింట్ చూద్దామా. ఫస్ట్ పాయింట్ పర్సన్స్ మేకింగ్ ఇంటర్ స్టేట్ ట్యాక్సబుల్ సప్లై, అంటే సప్లైలో 2 టైప్స్ ఉన్నాయి, ఇంట్రా స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్. ఎవడైతే ఇంటర్ స్టేట్ సప్లై చేస్తాడో వాడు టర్న్ ఓవర్ 10,000 ఉన్నా 5,000 ఉన్నా వాడు ఏం చేయాలి, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. ఆ 22 సబ్సెక్షన్ 1లో ఉన్న టర్న్ ఓవర్ లిమిట్ ఈ సెక్షన్ 24కి అప్లై కాదు. ఇక్కడ మెన్షన్ చేసి ఉంటే ఎప్పుడైతే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతాడో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ టర్న్ ఓవర్ వాళ్ళకు ఖచ్చితంగా కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ. సో ఫస్ట్ది పర్సన్స్ మేకింగ్ ఇంటర్ స్టేట్ ట్యాక్సబుల్ సప్లై, అంటే ప్లేస్ ఆఫ్ సప్లై ఇక ఒక ప్లేస్ నుంచి ఇంకో స్టేట్కి రావాలి. అలా ఎప్పుడైతే పర్సన్స్ ఎంగేజ్ అయి ఉంటాడో ఆ యాక్టివిటీతో టర్న్ ఓవర్తో సంబంధం లేకుండా వాడు ఇంటర్ స్టేట్ సప్లై చేస్తే ఆటోమేటిక్గా వాడు ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ క్యాజువల్ పర్సన్స్ మేకింగ్ ట్యాక్సబుల్ సప్లై. సో సెక్షన్ 7 సప్లై చూసారో మనం ఏం చేయాలి, సప్లై షుడ్ బి ఫర్ ఏ కన్సిడరేషన్ ఇన్ కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్, అంటే మన బిజినెస్ని డెవలప్ చేసుకునే విధంగా ఎక్స్పాండ్ చేసుకునే విధంగా మనం ఏం చేయాలి, సప్లై అనేది చేయాలి ఫర్ కన్సిడరేషన్. ఇక్కడ క్యాజువల్ పర్సన్స్ అంటే వాళ్ళు రెగ్యులర్ పర్సన్స్ కాదు, క్యాజువల్గా అకేషనల్గా సప్లైని తీసుకుంటారు. సపోజ్ నేను ఆంధ్రప్రదేశ్లో సర్వీస్ ప్రొవైడర్, సర్వీసెస్ని కన్స్ట్రక్షన్ సర్వీసెస్ని అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. నేను ఏపీ స్టేట్లో రిజిస్ట్రేషన్ అనేది తీసుకున్నాను 22 సబ్సెక్షన్ 1 కింద. నా అగ్రిగేట్ టర్నోవర్ అనేది 20 లాక్స్ దాటుతుంది కాబట్టి నేనేం చేస్తాను,
ఏపీజీఎస్టీ కింద రిజిస్ట్రేషన్ అనేది తీసుకుంటాను. ఇక్కడ నాది రెగ్యులర్ బిజినెస్, నేను నా ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అడ్వాన్స్మెంట్స్ ఆఫ్ బిజినెస్ కోసం నేను సప్లైస్ అనేది చేస్తూ ఉంటాను. ఇక్కడ రెగ్యులర్ డీలర్ నాకేం చేస్తాను, నార్మల్గా నేను క్యారీ అవుట్ చేసేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, నాకేమవుతుంది కర్ణాటకలో ఒక ఆర్డర్ వస్తుంది. ఇక్కడ నా వర్క్ చూసి వాళ్ళు ఏం చేస్తారు, కర్ణాటకలో బిల్డింగ్ కట్టమని ఆర్డర్ ఇస్తారు. నేను కర్ణాటకకి వెళ్తాను, ఆ బిల్డింగ్ కడతాను, మళ్ళీ కర్ణాటకలో బిజినెస్ అనేది చేయను, నార్మల్గా ఏపీలోనే కంటిన్యూ చేసుకుంటాను. ఇక్కడ నేనేమవుతాను, కర్ణాటకలో రెగ్యులర్ సప్లైరా కాదు, క్యాజువల్ పర్సన్, అంటే అకేషనల్గా నేను సప్లైని చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే అలా క్యాజువల్ పర్సన్స్ ఏం కావాలి, ఎంగేజ్డ్ ఇన్ ప్రొవైడింగ్ ట్యాక్సబుల్ సప్లైస్, ఎప్పుడైతే క్యాజువల్ పర్సన్ ట్యాక్సబుల్ సప్లైస్ చేస్తాడో, ఇప్పుడు నేను క్యాజువల్ పర్సన్ ప్రొవైడింగ్ ట్యాక్సబుల్ సప్లైస్, బిల్డింగ్ సర్వీస్ అనేది కన్స్ట్రక్షన్ సర్వీస్ అనేది ట్యాక్సబుల్ కదా, ట్యాక్సబుల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి నేనేం చేయాలి, కర్ణాటకలో రిజిస్ట్రేషన్ తీసుకోవాలి యాజ్ ఏ క్యాజువల్ పర్సన్. నార్మల్ రిజిస్ట్రేషన్ కాదు, సెక్షన్ 27లో ఉంది కదా స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు నాన్ రెసిడెంట్స్ అండ్ క్యాజువల్ పర్సన్స్, ఆ సెక్షన్ 27లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం నేను కర్ణాటకలో రిజిస్ట్రేషన్ తీసుకుంటాను. రిజిస్ట్రేషన్ తీసుకుంటాను, కన్స్ట్రక్షన్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ప్రొవైడ్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఏం చేస్తాను, క్యాన్సిల్ చేస్తాను. క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తాను, ఏపీకి వచ్చేసి నేను ఇక రెగ్యులర్గా బిజినెస్ అనేది క్యారీ అవుట్ చేసుకుంటూ ఉంటాను. అటువంటి పర్సన్స్ ఏమంటారు, క్యాజువల్ పర్సన్స్. నార్మల్గా బిజినెస్లో పార్ట్లో కాకుండా అకేషనల్గా సప్లైని అండర్టేక్ చేసే వాళ్ళని క్యాజువల్ పర్సన్స్ అని చెప్పి చెప్తారు. ఎప్పుడైతే క్యాజువల్ పర్సన్ ట్యాక్సబుల్ సప్లై చేస్తాడో వాడు కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ నాన్ రెసిడెంట్స్ మేకింగ్ ట్యాక్సబుల్ సప్లై. సో నాన్ రెసిడెంట్స్ అంటే దే ఆర్ నాట్ రిసైడింగ్ ఇన్ ట్యాక్సబుల్ టెరిటరీ. మన ట్యాక్సబుల్ టెరిటరీ అంటే ట్యాక్సబుల్ టెరిటరీ అంటే ఏంటి, జిఎస్టీ యాక్ట్ ఏ ఏరియాకి అయితే అప్లై అవుతుందో దాన్ని ఏమంటారు, ట్యాక్సబుల్ టెరిటరీ. సో ట్యాక్సబుల్ జిఎస్టీ యాక్ట్ అప్లైస్ టు హోల్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఆరో డెఫినేషన్ కూడా చూసాం కదా, ఇండియా అంటే సీబెడ్ సబ్ సాయిల్స్ ఇవన్నీ కూడా. సో అలా ఇక్కడ రిసైడింగ్ కాకుండా బయట కంట్రీలో రిసైడ్ చేసేవాడు వచ్చి ట్యాక్సబుల్ సప్లై చేస్తే వాడు ఏం చేయాలి, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. 20 lakhs లిమిట్ కానీ 10 lakhs లిమిట్ కానీ వానికి అప్లై కాదు. నెక్స్ట్ పర్సన్స్ లయబుల్ టు పే ట్యాక్స్ అండర్ రివర్స్ ఛార్జ్. సో రివర్స్ ఛార్జ్ అంటే సెక్షన్ 9 సబ్ సెక్షన్ 3, సెక్షన్ 9 సబ్ సెక్షన్ 4. ఇంటర్స్టేట్ అయితే 5 సబ్ సెక్షన్ 3, 5 సబ్ సెక్షన్ 4. ఎవడైతే పర్సన్స్ లయబుల్ టు పే ట్యాక్స్ అంటే ఇక్కడ ఎవరు, రిసిపియన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టర్న్ ఓవర్, వాళ్ళు ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. నేను 9 సబ్ సెక్షన్ 3లో సపోజ్ జీటీఏ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ నుంచి రిజిస్టర్డ్ పర్సన్కి ఎప్పుడైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందో అప్పుడు ఎవరు పే చేయాలి, రిజిస్టర్డ్ పర్సన్. జీటీఏ టు పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే ఎవరు పే చేయాలి, పార్ట్నర్షిప్ ఫర్మ్. ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది 8 lakhsే ఉందనుకుందాం, కానీ ఇక్కడ ఏం చేయాలి వాడు, రిసిపియంట్ ఇస్ ద పర్సన్ లయబుల్ టు పే ట్యాక్స్ అండర్ సెక్షన్ 9 సబ్ సెక్షన్ 3. కాబట్టి ఇక్కడ అగ్రిగేట్ టర్న్ ఓవర్ 8 lakhs ఉన్నా వీడికి రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ. ఎప్పుడైతే రివర్స్ ఛార్జ్ కింద రిసిపియంట్ లయబుల్ అవుతాడో ఆ రిసిపియంట్కి అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంత ఉన్నా కూడా వాడు ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అది 9 సబ్ సెక్షన్ 3 కావచ్చు, 9-4 కావచ్చు, 5-3 కావచ్చు, 5-4 కూడా కావచ్చు. రివర్స్ ఛార్జ్ కింద ఎప్పుడైతే ట్యాక్సబుల్ అవుతాడో అప్పుడు పర్సన్ లయబుల్ టు పే ట్యాక్స్ ఎవరు, రిసిపియంట్. ఆ రిసిపియంట్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ తీసుకొని ట్యాక్స్ని కట్టేయాలి. నెక్స్ట్ పర్సన్స్ రిక్వైర్డ్ టు డిడక్ట్ టీడీఎస్ అండర్ సెక్షన్ 51. ఈ 51 సెక్షన్ 52 సెక్షన్ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ మీకు ఫైనల్లో వస్తుంది. ఇక్కడ టీడీఎస్ అంటే ఏం చేయాలి, టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, సెక్షన్ 51 కింద కొన్ని పర్సన్స్ని నోటిఫై చేస్తుంది. ఆ పర్సన్స్ ఏం చేయాలి, ఎప్పుడైతే వాల్యూ ఆఫ్ సప్లై అనేది 2,50,000 దాటుతుందో వాళ్ళు స్పెసిఫైడ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ని టీడీఎస్గా డిడక్ట్ చేయాలి. సపోజ్ సప్లయర్ ఎక్స్ రిసిపియంట్ నోటిఫైడ్ పర్సన్, ఈ నోటిఫైడ్ పర్సన్ ఏం చేయాలి, ఎప్పుడైతే కన్సిడరేషన్ 2,50,000 కన్నా ఎక్కువ పే చేస్తాడో అప్పుడు వాడు ఏం చేయాలి, ట్యాక్స్ని సోర్స్లోనే డిడక్ట్ చేసేయాలి. ఇప్పుడు వన్ పేమెంట్ ఎంత చేయాలి మనము, 3 lakhs. ఈ 3 lakhs లో టీడీఎస్ సపోజ్ ఎగ్జాంపుల్ 1% అనుకుందాం. సో 3 lakhs మీద 1% ఎంత, 3,000. సో 3,000 ట్యాక్స్ని వాడు సోర్స్లోనే డిడక్ట్ చేసి ఎక్స్కి ఎంత పేమెంట్ ఇవ్వాలి, 2,97,000. సో ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ అంటే పేమెంట్ ఎక్కడ ఎరేజ్ అవుతుంది, ఎవరు పే చేయాలి, నోటిఫైడ్ పర్సన్. సపోజ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసింది సెక్షన్ 51 కింద
ఎప్పుడైతే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ 2,50,000 కన్నా ఎక్కువ పేమెంట్ చేస్తుందో సప్లయర్కి, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఇక్కడ 3 లాక్స్ ఇచ్చే బోలు ఎంత ఇస్తాడో ఎక్స్కి, 2,97,000. ఇక్కడ చేసిన అమౌంట్ ఏం చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్కి పే చేసేయాలి. వీని తరఫున ఎక్స్ ప్యాన్ నెంబర్ వేసి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ ఏం చేస్తుంది, 3,001కి పే చేస్తుంది. 3 లాక్స్ యాక్చువల్గా పే చేయాలి, కానీ ఎంత పే చేసింది, 2,97,000. ఈ ట్యాక్స్ అమౌంట్ని సెంట్రల్ గవర్నమెంట్కి కట్టేయాలి. ఇది సెక్షన్ 51లో ఎవరైతే నోటిఫైడ్ పర్సన్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా ఏం చేయాలి, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ 52, టీసీఎస్. ఇప్పుడు మనం చూసింది టీడీఎస్, ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. నెక్స్ట్ది టీసీఎస్. టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్, సెక్షన్ 52 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్. సో ఈ 52 ఎక్కడ అప్లై అవుతుందంటే ఈ కామర్స్ ఆపరేటర్. సో ఒకరోజు బోర్డు మీద బిల్ వేసి చూపించాను కదా ఈ కామర్స్ ఆపరేటర్ ఫ్లిప్కార్ట్ అని. సో ఈ కామర్స్ ఆపరేటర్ ఫ్లిప్కార్ట్, కానీ గూడ్స్ ఎవరు సప్లై చేస్తారు, సప్లయర్ సప్లై చేస్తాడు. ఫ్లిప్కార్ట్ అనేవాడు ఈ కామర్స్ ఆపరేటర్, కస్టమర్. కస్టమర్ ఎవరికి పేమెంట్ చేస్తాడు, ఫ్లిప్కార్ట్. ఫ్లిప్కార్ట్ ఎవరికి పే చేస్తుంది, సప్లయర్కి. ఇక్కడ ఒరిజినల్గా ఈ కామర్స్ ఆపరేటర్ అనేవాడు సప్లయర్ ఆఫ్ గూడ్స్ కాదు, వేరే సప్లయర్ దగ్గర నుంచి వీడు ఏం చేస్తాడు, ఎలక్ట్రానికల్గా ట్రేడ్ చేసేందుకు ఒక ప్లాట్ఫామ్ని మాత్రం క్రియేట్ చేసి ఈ సప్లయర్ని కస్టమర్ని ఇద్దరిని కూడా ఇంటిగ్రేట్ చేస్తాడు. ఎప్పుడైతే ఇలా ఈ కామర్స్ ఆపరేటర్ సప్లయర్కి పేమెంట్ చేస్తాడో అప్పుడు సెక్షన్ 52 అప్లై అవుతుంది. ఈ కామర్స్ ఆపరేటర్ ఏం చేయాలి, టీసీఎస్ని కూడా కలెక్ట్ చేయాలి. ఇంతకుముందు ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్, ఇక్కడ ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. వాళ్ళు పేమెంట్ చేసేదాని నుంచి 3 లాక్స్ నుంచి ఏం చేస్తాడు, 3,000 తగ్గించి వానికి పేమెంట్ అనేది చేస్తాడు. అక్కడ ట్యాక్స్ని వాడి పేమెంట్ నుంచి డిడక్ట్ చేస్తాడు. ఇక్కడ వాడికి రావాల్సిన పేమెంట్తో పాటు ఏం చేస్తాడు, ట్యాక్స్ని కూడా కలెక్ట్ చేసుకుంటాడు. ఇలా 52లో మెన్షన్ చేసిన పర్సన్స్ కానీ, 51లో మెన్షన్ చేసిన పర్సన్స్ కానీ ఏం చేయాలి, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఈ కామర్స్ ఆపరేటర్కి ఎవడైతే పర్సన్ సప్లై చేస్తాడో వాడు 24 కింద కవర్ అయినాడు, వాడు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. ఎవరైతే బిజినెస్ సప్లయర్స్ ఉంటారో వాళ్ళు ఈ కామర్స్ ఆపరేటర్కి గూడ్స్ సప్లై చేస్తాడో వాడు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. మనకు 20 లాక్స్ లిమిట్ అనేది అప్లై కాదు. నెక్స్ట్ పర్సన్స్ లయబుల్ టు పే ట్యాక్స్ అండర్ సెక్షన్ 9 సబ్సెక్షన్ 5. సెక్షన్ 9 సబ్సెక్షన్ 5 ఏం చెప్తుంది, ఈ కామర్స్ ఆపరేటర్ ఇస్ ద పర్సన్ లయబుల్ టు పే ట్యాక్స్. అప్పుడు ఈ కామర్స్ ఆపరేటర్ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టర్న్ ఓవర్. సెక్షన్ 9 సబ్సెక్షన్ 5లో మనకు సర్వీసెస్ను మాత్రమే స్పెసిఫై చేస్తారు. అక్కడ ఈ కామర్స్ ఆపరేటర్ సప్లయర్ కాకపోయినా ఈ కామర్స్ ఆపరేటర్ ఇస్ ద పర్సన్ లయబుల్ టు పే ట్యాక్స్, ఈ కామర్స్ ఆపరేటర్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఎవరీ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్, ఇక్కడ 9 సబ్సెక్షన్ 5లో ఏం మెన్షన్ చేస్తారు, ఓన్లీ 2 సర్వీసెస్. ఏ సర్వీసెస్ అవి, అకామిడేషన్ సర్వీసెస్ ఎక్సెప్ట్ వేర్ సప్లయర్ ఈస్ రిజిస్టర్డ్. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ప్యాసింజర్స్ త్రూ రేడియో ట్యాక్సీ, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్, అవి. ఆ 2 సర్వీసెస్లో మెన్షన్ చేసిన ఈసీఓస్ మాత్రం ఈ ముందర పాయింట్లో కవర్ అవుతారు. నెక్స్ట్ పాయింట్లో ఎవరీ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్, ఇక్కడ గూడ్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ కామర్స్ ఆపరేటర్ అయితే చాలు, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఏజెంట్. సో ఏజెంట్ అంటే సప్లయర్ తరఫున గూడ్స్ని కానీ సర్వీసెస్ని కానీ ప్రొవైడ్ చేసేవాడు, వేరే పర్సన్ తరఫున వీడు గూడ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాడు. అక్కడ వీడు సప్లయర్ కాకపోయినా వీడికి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అనేవాడు కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. లాస్ట్ పాయింట్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ సర్వీస్ ప్రొవైడెడ్ బై ఎ పర్సన్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా టు ఎ పర్సన్ లొకేటెడ్ ఇన్ ఇండియా హూ ఈస్ అన్రిజిస్టర్డ్. సో ఈ గూగుల్ ఇవన్నీ చూసాం కదా, యాహూ కానీ యూట్యూబ్ కానీ, అదేమవుతుంది, సర్వర్ అనేది ఎప్పుడు ఇండియా అవుట్ సైడ్లో లొకేట్ అయింటుంది, మనం ఇండియాలో లొకేట్ అయింటాము, వాడు ఆన్లైన్లో మన ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసే సర్వీస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నాడు. సో పర్సన్ సర్వీస్ ప్రొవైడెడ్ బై పర్సన్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా హూ అన్రిజిస్టర్డ్ పర్సన్ ఇన్ ఇండియా, అప్పుడు సప్లయర్ అయిన వాడు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. ఎనీ అదర్ పర్సన్ యాజ్ నోటిఫైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఏమో చూద్దాం. సో ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అనే సర్వీస్ ట్యాక్స్లోనే కాన్సెప్ట్ ఉంది, సర్వీస్ ట్యాక్స్లో ఇంట్రొడ్యూస్ చేశారు, దాని అట్లే జిఎస్టీలో కంటిన్యూ చేస్తాము. సో ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అనేది ఇట్ ఈస్ అన్ ఆఫీస్ ఆఫ్ సప్లయర్. సప్లయర్ ఒక ఆఫీసే. ఎప్పుడైతే సప్లయర్కి వేరియస్ బ్రాంచెస్ ఉంటాయో,
అప్పుడు ఏం చేస్తాడు, ఒక ఆఫీస్ వన్నే ఏం చేస్తాడు, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్గా అలొకేట్ చేస్తాడు. సో ఈ ఆఫీస్కి బిల్స్ ఏం చేస్తారు, సపోజ్ చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఇట్లా 5 ప్లేసెస్లో సప్లయర్కి ఆఫీసెస్ అనేవి ఉన్నాయి. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఎవరు, ఆఫీస్ 1 లొకేటెడ్ ఇన్ చిత్తూరు. సో వీడు సర్వీసెస్ని అవైల్ చేసుకుంటాడు కదా, వాడు సప్లై చేసేటప్పుడు ఇన్పుట్ సర్వీసెస్ను కూడా అవైల్ చేసుకుంటాడు. ఆ ఇన్పుట్ సర్వీసెస్ని ఏం చేస్తాడు, బిల్లింగ్ అంతా కూడా చిత్తూరుకి తెప్పించుకుంటాడు. ప్రతి ప్లేస్ నుంచి కూడా అవుట్పుట్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. ఆ అవుట్పుట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేందుకు కానీ వాడు ఏం చేయాలి, ఇన్పుట్ సర్వీసెస్ని తీసుకోవాలి. సపోజ్ వీడు సర్వీస్ ప్రొవైడ్ చేశాడు, బిల్ ఎలా రేస్ చేస్తాం మనము, అమౌంట్ 10,000, సిజిఎస్టీ అట్ 9%, ఎస్జిఎస్టీ అట్ 9%. ఎంత అమౌంట్ ఇది, 900. టోటల్ ఎంత రికవర్ చేస్తాడు, 11,800. సపోజ్ తిరుపతి బ్రాంచే ఈ ఇన్వాయిస్ని రేస్ చేసింది, ఇది సర్వీస్ అవుట్పుట్. వీడు సర్వీస్ని కస్టమర్కి ఇస్తూ ఉన్నాడు. ఈ కస్టమర్కి సర్వీస్ ఇచ్చేటప్పుడు ఏం చేసినాడు, 10,000 రూపీస్ కన్సిడరేషన్ ఛార్జ్ చేసినాడు, సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ లివీ చేసినాడు. కానీ అన్నిటికీ కలిపి హెడ్ ఆఫీస్ ఎక్కడుంది, చిత్తూరులో ఉంది. ఈ సర్వీస్ ప్రొవైడ్ చేసినందుకు గాను వాడు ఇన్పుట్ సర్వీస్ తీసుకుంటాడు వేరే వాళ్ళ దగ్గర నుంచి. సపోజ్ ఎక్స్ఎమ్ వన్ దగ్గర నుంచి ఇన్పుట్ సర్వీస్ తీసుకొని కస్టమర్కి సర్వీస్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు. ఆ ఇన్పుట్ సర్వీస్ తీసుకున్నందుకు గాను 5,000 రూపీస్ మనకి పే చేస్తాడు కన్సిడరేషన్గా, సిజిఎస్టీ 9%, ఎస్జిఎస్టీ 9%. సో ఎంత అవుతుంది ఇది, 450, 5,900. ఇక్కడ తిరుపతి బ్రాంచ్ ఎంత పే చేయాలి అవుట్పుట్ జిఎస్టీ, 1,800 పే చేయాలి. మనకి ఇన్పుట్ ఎంత ఉంది, 900 ఉంది. ఈ ఆఫీసులు కనుక కలిపి హెడ్ ఆఫీస్ ఎక్కడుంది, చిత్తూరులో ఉంది. ఈ ఇన్పుట్ ఇచ్చేవాడు బిల్ ఎక్కడికి రేస్ చేస్తాడంటే హెడ్ ఆఫీస్ పేరుతో రేస్ చేస్తాడు. ఇలా తిరుపతి బ్రాంచ్ కానీ, హైదరాబాద్ బ్రాంచ్ కానీ, చెన్నై బ్రాంచ్ కానీ, బెంగళూరు బ్రాంచ్ కానీ, ఇన్పుట్ బిల్స్ ఎక్కడికి వస్తాయి, చిత్తూరు బ్రాంచ్కి వస్తాయి, హెడ్ ఆఫీస్కి వస్తాయి. ఇక్కడ చిత్తూరు బ్రాంచ్ ఏం చేస్తుంది, ఈ 900 క్రెడిట్ ఎవరికి పోవాలి, తిరుపతి బ్రాంచ్కి వెళ్ళాలి. కాబట్టి ఆ సర్వీస్ని ఎక్కడికి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, తిరుపతికి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. మొత్తం ఇన్పుట్ని ఈ ఎంటిటీ కలిపి 5 బ్రాంచెస్కి కలిపి ఇన్పుట్ని ఎక్కడ కలెక్ట్ చేస్తాడు, చిత్తూరులో కలెక్ట్ చేస్తాడు. బిల్లింగ్ అంతా కూడా ఇక్కడికి వస్తుంది. వీడేం చేస్తాడు, ఏ బ్రాంచ్కి రావాల్సిన ఇన్పుట్ని ఆ బ్రాంచ్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అంటే థర్డ్ పార్టీ కాదు, సప్లయరే. సప్లయర్ ఆఫీస్ ఏం చేస్తుంది, క్రెడిట్ని మొత్తం తీసుకుంటుంది, ఏ బ్రాంచ్ క్రెడిట్ అయ్యాలో ఆ బ్రాంచ్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇక్కడ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఖచ్చితంగా జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో ఇది సెక్షన్ 24. సో ఈరోజు ఎన్ని సెక్షన్స్ చూసామా, సెక్షన్ 22, 23, 24. సో ఇవన్నీ రీకాప్ చేసుకొని సెషన్ని ఎండ్ అప్ చేద్దాం. సో సెక్షన్ 22 దేని గురించి చెప్తుంది, పర్సన్స్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. సో ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సో ఎవరైతే సప్లయర్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 20 లాక్స్ అవుతుందో, వాడు ఏ స్టేట్లో అయితే గూడ్స్ని కానీ సర్వీసెస్ని కానీ సప్లై చేస్తున్నాడో ఆ స్టేట్లో రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి అయితే అగ్రిగేట్ టర్న్ ఓవర్ 10 లాక్స్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ కాదు, కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ మనము తీసుకోవాలి. కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో 20 లాక్స్ దాటితే రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. స్పెషల్ కేటగిరీ స్టేట్లో ఉంటే 10 లాక్స్. 22 సబ్సెక్షన్ 2 ఏం చెప్తుంది, అపాయింటెడ్ డేట్ కన్నా ముందే ఎగ్జిస్టింగ్ లాస్ కింద రిజిస్ట్రేషన్ ఉంటే వాడు ఖచ్చితంగా జిఎస్టీలోకి మైగ్రేషన్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ 22 సబ్సెక్షన్ 3, ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ ఆర్ సక్సెషన్. ఆ ట్రాన్స్ఫర్ కానీ లీగల్ హెయిర్ కానీ ఖచ్చితంగా జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. 22 సబ్సెక్షన్ 1లో ఉన్నదానికి మాత్రమే 20 లాక్స్ కానీ 10 లాక్స్ కానీ లిమిట్, రిమైనింగ్ దేనికి కూడా ఆ లిమిట్ అనేది అప్లై కాదు. నెక్స్ట్ 22 సబ్సెక్షన్ 4, మెర్జర్ ఆర్ అమాల్గమేషన్ ఆఫ్ కంపెనీస్ ఆర్ డిమెర్జర్ ఆఫ్ కంపెనీస్. ఆ రిజల్టెంట్ కంపెనీస్ ఎప్పుడైతే రిజిస్టర్ ఆఫ్ కంపెనీ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇష్యూ చేస్తాడో ఆ డేట్లోనే వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో నెక్స్ట్ సెక్షన్ 23, పర్సన్స్ నాట్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. సో ఎవరెవరు పర్సన్స్ నాట్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్, సో సప్లయర్స్ ఎంగేజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ సప్లై ఆఫ్ ఎగ్జెంప్టెడ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్.
నెక్స్ట్ సప్లయర్స్ ఎంగేజ్డ్ ఎక్స్క్లూజివ్ ఇన్ సప్లై ఆఫ్ నాన్ ట్యాక్సబుల్ సప్లై ఆఫ్ గుడ్స్ ఆర్ సర్వీసెస్. నెక్స్ట్ అగ్రికల్చరిస్ట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ప్రొడ్యూస్ అవుట్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్. వాడు అగ్రికల్చర్ చేసి ల్యాండ్ నుంచి ఏదైతే కల్టివేట్ చేస్తాడో అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ వస్తుందో ఆ అవుట్పుట్ని సప్లై చేసినంత వరకు వానికి నో లైబిలిటీ ఫర్ రిజిస్ట్రేషన్. ఎంత లిమిట్ ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ లిమిట్ అనే లైబిలిటీ అనేది అరైజ్ అవ్వదు. నెక్స్ట్ సెక్షన్ 24, కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఇన్ సర్టెన్ కేసెస్. ఈ సిచ్యువేషన్స్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టర్న్ ఓవర్ వాడు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. సో ఎవరెవరు వాళ్ళు? పర్సన్స్ మేకింగ్ ఇంటర్స్టేట్ ట్యాక్సబుల్ సప్లై. మనం 5,000 చేసినా 1,000 చేసినా ఎప్పుడైతే అది ఇంటర్స్టేట్ సప్లై అవుతుందో అది కూడా ట్యాక్సబుల్ సప్లై అవుతుందో ఖచ్చితంగా మనం జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం మాట్లాడేది అవుట్పుట్ సప్లై గురించి, ఇన్పుట్ గురించి కాదు. మనం వేరే వాళ్ళకి ఇంటర్స్టేట్ కానీ సప్లై చేస్తే అప్పుడు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ క్యాజువల్ పర్సన్స్ మేకింగ్ ట్యాక్సబుల్ సప్లైస్. రెగ్యులర్గా కాకుండా అకేషనల్గా సప్లై చేసినా ఎప్పుడైతే ట్యాక్సబుల్ సప్లైస్ సప్లై చేస్తామో అప్పుడు క్యాజువల్ పర్సన్స్ కూడా దే ఆర్ లయబుల్ టు గెట్ రిజిస్టర్డ్. నెక్స్ట్ నాన్ రెసిడెంట్స్ మేకింగ్ ట్యాక్సబుల్ సప్లైస్. నెక్స్ట్ పర్సన్స్ లయబుల్ టు పే ట్యాక్స్ అండర్ రివర్స్ ఛార్జ్. రివర్స్ ఛార్జ్ కింద ఎప్పుడైతే రిసిపియెంట్స్ లయబుల్ టు పే ట్యాక్స్ అవుతాడో ఆ రిసిపియెంట్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి, గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేసేయాలి. నెక్స్ట్ పర్సన్స్ రిక్వైర్ టు డిడక్ట్ టీడీఎస్ అండర్ సెక్షన్ 51 ఆఫ్ ద యాక్ట్. నెక్స్ట్ సో సప్లయర్స్ టు ఈ కామర్స్ ఆపరేటర్స్ వేర్ ఈ కామర్స్ ఆపరేటర్ ఇస్ ద పర్సన్ లయబుల్ టు డిడక్ట్ టీసీఎస్ అండర్ సెక్షన్ 52. సింపుల్, ఈ కామర్స్ ఆపరేటర్ కానీ మనం సప్లై చేస్తే అప్పుడు ఆ సప్లయర్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ పర్సన్స్ లయబుల్ టు పే ట్యాక్స్ అండర్ సెక్షన్ 9 సబ్ సెక్షన్ 5. అంటే ఆ స్పెసిఫై చేసిన 2 సర్వీసెస్లో ఈ కామర్స్ ఆపరేటర్ ఇస్ ద పర్సన్ లయబుల్ టు పే ట్యాక్స్, అక్కడ ఈ కామర్స్ ఆపరేటర్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి, లిమిట్తో మనకు సంబంధం లేదు. నెక్స్ట్ ఎవరీ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్. ఇంతకుముందు మనం చూసిన దాంట్లో ఓన్లీ 2 సర్వీసెస్లో మాత్రమే ఈ కామర్స్ ఆపరేటర్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం చూడబోయే దాంట్లో ఎవరీ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్, అది సప్లై ఆఫ్ గూడ్స్ కావచ్చు, సప్లై ఆఫ్ సర్వీసెస్ కూడా కావచ్చు. నెక్స్ట్ ఏజెంట్స్. ఇక్కడ ఏజెంట్ సప్లయర్ కాదు, వేరే వన్ పర్సన్ తరపున సప్లై చేస్తామని కూడా ఏజెంట్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. నెక్స్ట్ ఎనీ పర్సన్ హ్యాస్ నోటిఫైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ లాస్ట్ది సో ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై పర్సన్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా టు ఏ పర్సన్ అన్రిజిస్టర్డ్ ఇన్ ఇండియా, ఖచ్చితంగా వాడు రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ అనేది ఎందుకు పెట్టారు, ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎవరు ట్యాక్స్ పే చేయాలి, రిజిస్టర్డ్ పర్సనే ట్యాక్స్ పే చేయాలి, వన్ ఐడెంటిఫై చేయడానికి ఈ రిజిస్ట్రేషన్ అనేది పెట్టారు. నెక్స్ట్ రేపటి క్లాస్లో సెక్షన్ 25 చూద్దాము, ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ డీమో రిజిస్ట్రేషన్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు నాన్ రెసిడెంట్స్ అండ్ క్యాజువల్ పర్సన్స్. సో అందరికి కూడా రిజిస్ట్రేషన్ అనేది కామన్, ఇండియా మొత్తానికి కూడా ఒకే పోర్టల్ ఉంటుంది, దాన్నే కామన్ పోర్టల్ అంటారు, www.gst.gov.in. ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, ఇప్పుడు నేను ఏపీలో ఉంటే ఏపీ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా, నేను కూడా కామన్ పోర్టల్కి వెళ్ళాలి. తమిళనాడు కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా కామన్ పోర్టల్కి వెళ్ళాలి. మహారాష్ట్ర వాడైనా జమ్మూ అండ్ కాశ్మీర్ వాడైనా కామన్ పోర్టల్కే వెళ్ళాలి.